सर्वतः पाणिपादं तत् सर्वतोक्षिशिरोमुखम् सर्वतश्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति ఆ పరబ్రహ్మము అన్ని వైపులా తన హస్తములతో పాదములతో నేత్రములతో శిరస్సులతో ముఖములతో కర్ణములతో ఈ లోకమునందంతటను వ్యాపించియున్నది. కృష్ణం వందే జగద్గురు. నా మిత్రుడు గంగాధర శాస్త్రి 7 సంవత్సరాలుగా చేసిన ఈ సంపూర్ణ భగవద్గీత గాన యజ్ఞం పూర్తయి అతి త్వరలో జనబాహుళ్యంలోకి రాబోతోంది. గతంలో వచ్చిన భగవద్గీతలకి ఈ భగవద్గీతకి చాలా ప్రత్యేకత ఉంది, వ్యత్యాసం ఉంది. భగవద్గీతలోని పాత్రలు కృష్ణుడు, అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు. వీరి పాత్రల స్వభావానికి అనుగుణంగా మనం కళ్ళు మూసుకుంటే దృశ్యం కళ్ళకు కట్టేలా గానం చేయటం ఈ భగవద్గీతలోని ప్రత్యేకత. నిజానికి చెప్పాలంటే ఇది సినిమా స్థాయిలో రూపొందించిన ప్రాజెక్ట్. పాత్రల స్వభావానికి అనుగుణంగా ఆ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి ఆయా పాత్రల భావాల్ని ప్రకటించటంలో పలికించటంలో గంగాధర్ ఒక అద్భుతమే సృష్టించాడని చెప్పచ్చు. కృష్ణ భగవానుడి విశ్వరూపాన్ని దర్శించిన అర్జునుడిలో కలిగిన భావోద్వేగాన్ని గంగాధర్ పలికిస్తున్నప్పుడు తన వశం కాక గట్టిగా ఏడుస్తూ థియేటర్లో కింద పడిపోయాడు. మళ్ళీ తన మామూలు స్థితికి తీసుకురావడానికి మాకు చాలా సమయం పట్టింది. ఆ శబ్దరూపంలో విశ్వరూపాన్ని మేమందరం చెవులారా దర్శిస్తున్నప్పుడు మేము థియేటర్లో ఉన్నామా లేక కురుక్షేత్రంలో ఉన్నామా అనే అనుభూతి కలిగింది. నిజంగా అదొక అద్భుతం. ఆ అద్భుతాన్ని మీరు వినాలంటే సంపూర్ణ భగవద్గీత రిలీజ్ కాగానే ముఖ్యంగా 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగాన్ని విని తీరాలి. ఈ అనుభూతిని మీరు పొందాలి. భగవద్గీతలో శ్లోకాలన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయని మనందరికీ తెలుసు. కానీ ఆ శ్లోకాలన్నీ సంస్కృతం తెలిసిన వాళ్ళకే అర్థమవుతాయి. కానీ అది సామాన్యుని చేరాలంటే భావయుక్తంగా చెప్పే తాత్పర్యంతోనే సాధ్యం. గంగాధర్ తన గాత్రంలో ఈ పాత్రల స్వభావానికి అనుగుణంగా నాటకీయంగా పలికిస్తున్నప్పుడు తనలో ఒక గొప్ప నటుని చూశాను నేను. తాత్పర్యం చెప్పిస్తున్నప్పుడు ఒక పర్యవేక్షకుడిగా నేను పొందిన అద్భుతమైన అనుభూతి. అన్నింటికీ మించి ఈ మహోత్కృష్టమైన సంపూర్ణ భగవద్గీత గాన యజ్ఞాన్ని చేయడానికి కొన్ని అర్హతలున్నాయి. అదేమిటంటే సంస్కృతాంధ్రాలని స్పష్టంగా పలికించే నైపుణ్యం కలిగి ఉండాలి. ఈ శ్లోకాలని స్వరబద్ధం చేయటానికి శాస్త్రీయ సంగీతంలో అపారమైన ప్రవేశం ఉండాలి. అన్నింటికీ మించి భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ఓర్పు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కానీ ఇంత మహోత్కృష్టమైన యజ్ఞం పూర్తయ్యే అవకాశం లేదు. అవన్నీ అపారంగా నిండుగా గంగాధర్లో ఉన్నాయి. 7 సంవత్సరాలుగా కొనసాగిన ఈ భగవద్గీత గాన యజ్ఞానికి ఆర్థిక శక్తిని సమకూర్చుకోవటానికి ప్రపంచ దేశాలు తానే తిరిగాడు. ప్రపంచంలో ఏ గాయకుడు చేయని ఒక అద్భుతమైన అనితర సాధ్యమైన ప్రయత్నం ఇది. ఇదొక అద్భుతం. ఈ అద్భుతం అతి త్వరలో మీ ముందుకు కూడా రాబోతోంది. ఇలాంటి బృహత్ యజ్ఞం చేసిన గంగాధర్ నా మిత్రుడవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కృష్ణం వందే జగద్గురు. Shanti Shanti.